శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి అవతారంలో ఆయన పిలవబడినటువంటి పేరు అది. అది ఎవరో పెట్టింది కాదు, ఆయనే చెప్పుకున్నాడు ఒకప్పుడు. వెంకట రామరాయణం బహద్దూర్ వారని అన్నవరం దగ్గర ఉండేటటువంటి వారు. వారి వంశం వారే ఇప్పటికీ కూడా అన్నవర దేవస్థానంలో సత్యనారాయణ స్వామి వారికి అనువంశిక ధర్మకర్తలు. వారికి అలాగే గోర్స గ్రామం దగ్గర ఉన్నటువంటి ఇనుగంటి ప్రకాశరావు గారని ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తి. వారికి ఇద్దరికీ ఏకకాలంలో స్వప్నంలో కనపడి నా పేరు వీరవెంకట సత్యనారాయణుడు, నేను అన్నవరం అనబడేటటువంటి గ్రామంలో రత్నగిరి అనబడేటటువంటి కొండ కింద పొదలలో ఉన్నాను, కలియుగంలో భక్తుల్ని ఉద్ధరించడం కోసం అవతరించినటువంటి స్వరూపం. మీరు ఈ శ్రావణ మాసంలో, అంటే అప్పుడు నడిచిన కాలం శ్రావణ మాసంలో మఖానక్షత్రంలో శుక్లపక్షంలో విదియ తిథి నాడు మీకు ప్రకాశిస్తాను, మీరు నన్ను వెతకండి అని ఆజ్ఞాపించాడు. ఇప్పుడున్నట్లుగా ఉన్నటువంటి పరిస్థితి కాదప్పుడు. అన్నవరం కొండ అంతా కూడా పొదలతోటి పెద్ద పెద్ద చెట్లతోటి నిండిపోయి ఉండేది. కాగడాలు పట్టుకొని ఏవైనా క్రూర మృగాలు అవి మీద పడతాయని పరివారంతో కలిసి రాజావారు ప్రకాశరావు గారు వెళ్ళి వెతికితే మధ్యాహ్న కాలమైనా కూడా ఆయన కనపడలేదు. ఇదేమా ఇద్దరికీ కల్లోకి వచ్చి చెప్పాడు కానీ కనపడలేదని వాళ్ళిద్దరూ బెంగ పెట్టుకుని కూర్చున్నటువంటి సమయంలో చెట్టు కొమ్మలు కదిలి సూర్యకిరణములు పడ్డాయి. ఆ కిరణములు ఎక్కడ పడ్డాయో అక్కడ చూస్తే అవి స్వామి పాదములు, అక్కడే ఉంది మూర్తి. ఆయన లభించినటువంటి ప్రదేశం అంకోల వృక్షం, తెలుగులో దాన్ని అంకుడు చెట్టు అంటారు. శంకర భగవత్పాదులు ఆ అంకోల వృక్షం గురించి ప్రస్తావన చేశారు. వారు మహాపురుషులు, శంకరాచార్యుల వారు యావత్ భారతదేశాన్ని పాదచారి అయి పర్యటించారు కాబట్టి వారికి తెలియని విషయం ఏమీ లేదు. కైలాస శంకరుడే కాలడి శంకరుడిగా వచ్చాడు. అందుకని వారు ఆ అంకోల వృక్షం గురించి ప్రస్తావన చేశారు.